హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్ హెల్త్ సూచనల కోసం వెంటనే జిఆర్టీవీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేం పెట్టే వీడియోస్ మీ దాకా రావాలి అంటే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తరచూ వచ్చే చెమటతో ముఖం జిడ్డుగా అవుతుంది కదూ అందుకే చక్కని మోముకి ఈ వంటింటి చిట్కాలను ప్రయత్నించి చూడండి ఎండవేడికి కళ్ళు మంటగా ఉండటం ముఖం నిశ్చయంగా మారటం వంటి సమస్యలు ఏర్పడతాయి ఇటువంటప్పుడు పొట్టు తీసిన బంగాళదుంపని సగం వరకు చక్కలా తరిగి నుదురు కళ్ళపై పెట్టుకోవాలి మిగిలిన సగాన్ని గుజ్జులా చేసి కొంచెం తేనె చేర్చి ముఖానికి రాసుకోవాలి ఈ ప్యాక్ పూర్తిగా ఆరాక చల్లని నీటితో తొలగించాలి ఇది కళ్ళకు నిగారింపు ఇవ్వడమే కాక చర్మంపై జిడ్డును తొలగించి తేజవంతంగా మారుస్తుంది జిడ్డు చర్మం గల వారికి కీలదోశ చక్కని పరిష్కారం దీనిని మెత్తగా గుజ్జులా చేసి రసాన్ని వేడి చేయాలి ఇందులో పావు చెంచా నిమ్మరసం చెంచా రోజు వాటర్ చేర్చి అరగంట పాటు ఫ్రిడ్జ్లో లో పెట్టాలి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ముఖం మెడపై భాగాల్లో రాసుకొని చల్లని నీటితో శుభ్రపరచాలి ఈ చల్లని ప్యాక్ మంచి క్లెన్జర్ గా పనిచేసి అలసిన చర్మానికి మెరుస్తు కనిపిస్తుంది క్యాబేజీ ఆకులను ముద్దలా చేసి రసాన్ని వేడి చేయాలి దీనికి రెండు చెంచాల శనగపిండి చెంచా తేనె కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పావు గంట అయ్యాక తడి దూదితో తొలగించాలి ఇది చర్మంపై పేరుకున్న మురికిని తొలగించి కాంతివంతంగా మారుస్తుంది ముల్లంగిని మెత్తగా గుజ్జులా చేసి రసం వేరు చేయాలి దీనికి రెండు చెంచాల పెరుగు చేర్చి ముఖానికి చేతులకు రాసుకోవాలి అరగంట తరువాత చల్లని నీటితో కడిగేయాలి ఈ ప్యాక్ ఎండకు వడిలిపోయిన చర్మానికి కొత్త తేజస్సు అందిస్తుంది పొడి చర్మం గలవారికి ఈ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది ఒక నారింజ పండ్లు ఐదారు ఖర్జూరాలను తీసుకొని గింజలు తీసేయాలి ఈ రెండింటిని మిక్సీలో వేసి ముద్దలా చేయాలి దీనిని ముఖం చేతులకు రాసుకొని మునివేళ్లతో వృత్తాకారంగా మదన చేయాలి పావు గంట తర్వాత ఈ ప్యాక్ ను తడి దూదితో తొలగించాలి ఇది చర్మ కణాలకు తగిన తేమ నందించి చాలా సేపటి వరకు చర్మం పొడి బాడకుండా చేస్తుంది పుదీనా ఆకుల్ని మెత్తగా నూరి కొంచెం రోజు వాటర్ చేర్చి ముఖానికి రాసుకోవాలి ఇది లా పని చేయడమే కాకుండా మొటిమలు బ్లాక్ హెడ్స్ లాంటివి తొలగిస్తాయి చూసారు కదండి ఇలాంటి హెల్త్ టిప్స్ తెలుసుకోవాలి అంటే జీఆర్టీవీ హెల్త్ ఛానల్ ని చూస్తూనే ఉండండి హాయ్ ఎవ్రీ వన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ